ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుంది. రేపు ముహూర్త ట్రేడింగ్ సందర్భంగా మేబీ ఈ పాజిటివ్ మొమెంటం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం మనకు అనిపిస్తుంది. 10,577, 10,580 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ స్థిరంగా కొనసాగుతుంది. 10,552 దగ్గర ఇవాళ ప్రారంభమైంది. 10,600 లెవెల్స్ వరకు ఇవాళ వెళ్ళడం చూస్తున్నాం. బట్ అక్కడి నుంచి కొద్దిగా వీక్ అయింది. ఆల్మోస్ట్ ఇవాళ అంతా 10,550, 10,600 అంటే ఒక 50 పాయింట్స్ టైట్ రేంజ్ అనే మార్కెట్స్ ఇప్పటి వరకు ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మిడ్ క్యాప్ 0.18% దాకా పెరిగితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం ఇవాళ కాస్త నిరుత్సాహపరిచిందని చెప్పుకోవాలి. ఎఫ్ఎంసీజీ, పిఎస్యూ బ్యాంక్స్ లో వీక్నెస్ కొనసాగుతుంది. మెటల్స్ ప్యాక్ కూడా కాస్త ఇవాళ కాస్త బలహీనంగానే కొనసాగుతుంది. ఐటీ, మీడియా, రియాలిటీ, బ్యాంకింగ్ రంగ కౌంటర్స్ లో కొనుగోళ్ల మద్దతు ఇవాళ బాగా ఉందని చెప్పుకోవాలి. ఏషియన్ మార్కెట్స్ లో మిక్స్డ్ ట్రెండ్ ఇప్పుడు దాకా మనం చూస్తున్నాం. స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ టాటా మోటార్స్ దాదాపు 4% దాకా పెరిగింది. టొరెంట్ ఫార్మాకు 4% వరకు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇవాళ ఉదయం కూడా మనం మాట్లాడుకున్నట్టు కొత్త గొప్ప బయింగ్ యాక్టివిటీ లోయర్ లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది. మేబీ నేను అనుకున్న లిక్విడిటీ కన్సర్న్స్ ఆ స్థాయిలో ఉన్నాయి అన్న ఆందోళన కాస్త ఉపశమనం కలిగినట్టు ఉంది. అందువల్ల ఇవాళ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లో కాస్త బ్రీదర్ చూస్తున్నాం. అవంతి ఫీడ్స్ 8% దాకా లాభపడింది. గ్లెన్మార్క్ 5% వరకు, అంటే కొద్దిగా ఫార్మా ప్యాక్ లో ఇవాళ బయింగ్ కనిపిస్తుంది. కాస్త సిప్లా మాత్రం ఆల్మోస్ట్ 2007 తర్వాత వరుసగా సెకండ్ బిగ్గెస్ట్ ఫాల్, సెకండ్ డే కంటిన్యూ కన్సిక్యూటివ్ గా బిగ్గెస్ట్ ఫాల్ ఇవాళ మళ్ళీ మనం సిప్లాలో చూస్తున్నాం. 78% దాకా సిప్లా నష్టపోయింది. అటు 5 నెలల కనిష్ట స్థాయికి దిగిరావడం కూడా మనం చూస్తున్నాం. మేబీ మార్నింగ్ కూడా మనం అనుకున్నట్టు కీ లెవెల్స్ ని 540-530 లెవెల్స్ ని కూడా బ్రీచ్ చేసి ఆర్ఎల్స్ బిలో 500 వస్తే కూడా మంచి బయింగ్ ఆపర్చునిటీ అవుతుందని చెప్పి మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ ఫీల్ అవుతున్నారు. బట్ ఇవాళ మోర్గాన్ స్టాన్లీ సిప్లాను డౌన్ గ్రేడ్ చేసింది కాస్త నిరుత్సాహకరమైన త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో. అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ చాలా స్ట్రాంగ్ గా ఇంతకాలం ఉంటూ వచ్చింది, టైర్ కంపెనీస్ అన్ని కూడా. బట్ ఇది కాస్త డిఫరెంట్ టైర్, డిఫరెంట్ కమ్యూనిటీని క్యాటర్ చేస్తుంది బాలకృష్ణ ఇండస్ట్రీస్. అయినప్పటికీ రిజల్ట్స్ కాస్త నిరుత్సాహంగా ఇవ్వడంతో 12% దాకా నష్టపోయింది. ఎన్ఎండిసి 5% నష్టపోయింది. షీలా ఫోమ్స్ 7% దాకా వీక్ అయింది. ఎంఫోసిస్, వీమార్ట్ లాంటి స్టాక్స్ లో కూడా 4-5% వీక్నెస్ ఇప్పుడు దాకా మనకు కనిపించింది. ఈ మధ్యకాలంలో బాగా సెల్లింగ్ వచ్చిన స్టాక్స్ లో 8K-10% బయింగ్ రావడం చూస్తున్నాం. హెరిటేజ్ 8% దాకా లాభపడింది. జైకార్ప్ చాలా ఇంట్రెస్టింగ్ స్టాక్, ఇది కూడా గత కొద్ది రోజు బాగా పెరుగుతుంది. సో ఇక్కడ నుంచి కూడా ఇంకా జైకార్ప్ కొద్ది అగ్రెసివ్ టార్గెట్స్ ఇస్తున్నారు. ఇవాళ జైకార్ప్ లో 10-11% దాకా గెయిన్స్ వచ్చాయి. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్ షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూ తో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మాలఫీసర్. కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ మార్నింగ్ సిప్లా గురించి ఒకసారి డిస్కస్ చేశాం. బట్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఒకటి, హెరిటేజ్, జైకార్ప్ అని ఈ స్టాక్ స్పెసిఫిక్ మీద మీ వ్యూ ఎలా ఉంది? జైకార్ప్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా అండి. హెరిటేజ్ ఐ థింక్ ఆన్ డిక్లైన్స్, తప్పకుండా అది కొనాల్సిన షేర్. ఎందుకంటే అమౌంట్ డైరీ కంపెనీస్ లాస్ట్ ఇయర్, ఇయర్ అండ్ హాఫ్ బ్యాక్ వాళ్ళు ఎప్పుడైతే రీటైల్ పోర్షన్ అనేది హైవ్ ఆఫ్ చేసేసారో, సో ప్యూర్ ప్లే డైరీ కంపెనీస్ లో డెఫినెట్లీ హెరిటేజ్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ప్లే. బాలకృష్ణ ఇండస్ట్రీస్ వాళ్ళు రీసెంట్లీ దేవ్ అనౌన్స్ సమ్ మ్యాసివ్ ఎక్స్పాన్షన్ ఇన్ అమెరికా అండి. దాంతో వాళ్ళకి హెవీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అండ్ అది కాకుండా రీసెంట్లీ యూనో అప్వర్డ్ మూవ్ ఇన్ రబ్బర్ ప్రైజెస్, యూనో ఇన్పుట్ కాస్ట్ బాగా పెరిగాయి. అదర్వైజ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ సిఆర్ఎం గ్రూప్ కి చెందిన కంపెనీ, అంటే ఆఫ్ రోడ్ టైర్స్ అని చేస్తారు వాళ్ళు. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ మేనేజ్మెంట్ కూడా మంచిదే. సో ఇటువంటి సిప్లా ఒకటి, సిప్లా అఫ్ కోర్స్ వీ స్పోక్ పొద్దున మనం మాట్లాడుకున్నాం. సిప్లాలో డెఫినెట్లీ యూనో వాళ్ళు రాబోయే 6 మంత్స్ లో కూడా అంత ఆశాజనకంగా ఉండదు రిజల్ట్స్ పరంగా కానివ్వండి, పనితీరు కూడా అని కూడా చెప్పారు. అందుకని ఐ థింక్ దెర్ ఇస్ అ కంటిన్యూస్ సెల్లింగ్, యూనో డే ఆఫ్టర్ డే, యూనో బ్యాక్ టు బ్యాక్ 2 డేస్ అనేది కంటిన్యూస్ సెల్లింగ్ అని ఉంది. సో అందుకనే మనం పదే పదే చెప్తున్నాం అన్న, అన్లెస్ యూనో స్పెసిఫిక్ స్టాక్స్ 1 or 2 ఒక్కొక్క సెక్టర్ లో కూడా ఇట్లా దే ఆర్ సబ్జెక్ట్ టు హెవీ సెల్లింగ్. అది ఏ కారణం మూల అనేది మనకు తెలియదు. కొన్ని కొన్ని రిజల్ట్స్ బాగాలేకపోతున్నాయి, కొన్ని కొన్ని కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ మూలాన పడుతున్నాయి. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ స్ట్రెంగ్త్ అయితే లేదండి మార్కెట్ లో. బయింగ్ అనేది ఇప్పుడు కంప్లీట్లీ అక్రాస్ ద బోర్డ్ అన్ని సెక్టర్స్ లో కొద్దిగా బయింగ్ స్ట్రాంగ్ గా ఉంది అని ఒక వారం 10 రోజులు చెప్పే పరిస్థితుల్లో లేవు. ఇన్ మై ఒపీనియన్ స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్ అండి. ఇట్స్ డెఫినెట్లీ బెటర్ టు యునో కంప్లీట్ రిజల్ట్ సీజన్ 15th November అయిన తర్వాతనే ఐ థింక్ ఇట్స్ బెటర్ టు టేక్ ఎ ఫ్రెష్ కాల్. కొంచెం మార్కెట్ లో స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఈ పుల్ బ్యాక్స్ అనేవి దే విల్ డెఫినెట్లీ ఎనీవే గివ్ అవే. రాబోయేది మనకి పొలిటికల్ సీజన్, దెల్ బి లాట్ ఆఫ్ వాలటిలిటీ ఓవర్ ద నెక్స్ట్ 6 to 8 months అండి. కాబట్టి ఇట్స్ బెటర్ ఐదర్ యూ వెయిట్ ఆర్ డూ ఎస్ఐపి.
ఇవాళ కొద్దిగా కర్ణాటకలో బీజేపీకి మళ్ళీ ఎదురుదెబ్బ లాంటిది తగిలింది, చూడాలి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి. ఇది జస్ట్ ఒక 4 to 5 సీట్స్ సంబంధించిన ఇష్యూ కాబట్టి. అండ్ మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు? కొద్దిగా పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ వాళ్ళు నిరుత్సాహపరిచాయి, బట్ ఓవరాల్ గా అయితే బ్యాంకింగ్ స్ట్రాంగ్ గానే ఉంది. అవునండి, బ్యాంకింగ్ స్ట్రాంగ్ ఉంది. దానికి ప్రధాన కారణము ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పొచ్చు. మరోవైపు పిఎస్యూ బ్యాంక్స్ రిజల్ట్ తర్వాత ఎస్బీఐ కొంచెం వీక్ అవడంతో దాంతోపాటు పిఎస్యూ బ్యాంక్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్ గా చాలా స్ట్రాంగ్ గా పిఎస్యూ బ్యాంక్స్ లో ర్యాలీ వచ్చింది. ఈవెన్ ఎస్బీఐ కూడా చూసుకుంటే 250 నుంచి 290 లెవెల్స్ ఈరోజు దగ్గరగా హై 300 దాకా రావడం చూసాము. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండొచ్చు. అయితే ఈ రోజు రేపటికి లాంగ్స్ కంటిన్యూ చేయండి. రేపు ముహూర్త ట్రేడింగ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోమనే చెప్తాను. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే మరీ ముఖ్యంగా ఫ్యూచర్స్ లో పొజిషన్స్ ఉన్నారో వాళ్ళు లార్జ్ క్యాప్ స్టాక్స్ లో బాగా మనకి 500-600 పాయింట్స్ దాకా పెరిగింది కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. మనం హయ్యర్ ఎండ్ కి వచ్చాం మార్కెట్స్ నిఫ్టీ పరంగా, అటు బ్యాంక్ నిఫ్టీ పరంగా రెసిడెన్స్ జోన్ కి వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. అట్లనే సెల్లింగ్ వెళ్ళమని కాదు, ఆ పరిస్థితులు పట్టి నెక్స్ట్ వీక్ లో మార్కెట్స్ లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. అప్పుడు వచ్చినప్పుడు కొన్ని కొన్ని స్టాక్స్ ని ఇండివిజువల్ స్టాక్స్ లో సెల్లింగ్ వెళ్ళవచ్చు. ప్రస్తుతానికి అయితే లాంగ్స్ ని కంటిన్యూ చేయమంటాను. ఇప్పుడే మీరు ఇంతకు ముందు అన్నట్టుగా గ్లెన్మార్క్ ఫార్మా లాంటి దాంట్లో మంచి అప్ట్రెండ్ అనేది ఉంది, ఫ్రెష్ అప్ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. దీన్ని ఎవరి డిపోలో కూడా బయింగ్ వెళ్ళమంటాను. అదేవిధంగా కొన్ని కొన్ని ఫార్మా స్టాక్స్ లోనే బయింగ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బయింగ్ కరెక్ట్ అనుకుంటున్నాను. మరోవైపు ఐటీ కంపెనీస్ మీద సెల్ అండ్ రాలీస్ గా బెట్ చేసుకోమని చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ పరంగా ఈ సిరీస్ కి ఓవరాల్ గా ఇప్పుడే కాదు కరెక్షన్ వచ్చినప్పుడు ఎవరి డిపోలో కూడా భయం చెప్తారు. ఓకే, ఇప్పుడు గ్రాఫైట్ ఇండియా రిజల్ట్స్ వస్తున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద అయితే చాలా స్ట్రాంగ్ జంప్ ఉంది. అంటే గతంలో ఇదే త్రైమాసికంలో 103 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించిన కంపెనీ ఇప్పుడు 1113 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. ఆల్మోస్ట్ 10 టైమ్స్ జంప్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద చూస్తే. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ మీద చూస్తే మాత్రం నెట్ ప్రాఫిట్ లో 16.3% మేర మాత్రమే జంప్ మనకు కనిపించింది. దీంతో ఒక 3% దాకా గెయిన్స్ లో ఉన్న స్టాక్ కాస్త ఫ్లాట్ గా ప్రస్తుతం కనిపిస్తుంది. సో మళ్ళీ గెయిన్స్ లోకి జస్ట్ 970-975 అరౌండ్ ట్రేడ్ అవుతూ వస్తుంది. 3.3% ప్లస్ గెయిన్స్ నుంచి. మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఎన్ని స్పెసిఫిక్ స్టాక్స్ ఏమైనా రికమెండ్ చేస్తున్నారు పాయింట్ లో? నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఇండెక్స్ లో కూడా ఒక లోయర్ లెవెల్స్ లో నుంచి ఒక ఫ్లాట్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. నిఫ్టీ విషయానికి వస్తే 10,000 రేంజ్ నుంచి 10,600 ఈ రేంజ్ దగ్గర ఒక ఫ్లాట్ ప్యాటర్న్ అనేది ఒక ఎండింగ్ స్టేజ్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో చాలా వరకు స్టాక్స్ లో గమనించిన సిమిలర్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక మెటల్ స్టాక్స్ కనుక మనం గమనిస్తున్నట్టయితే ఒక లోయర్ లెవెల్స్ నుంచి వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో అది మెచ్యూర్ అన్నట్టుగా కనిపిస్తుంది. సో రాబోయే రోజుల్లో మెటల్ స్టాక్స్ లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ టాటా స్టీల్ లో అంటే ఈ రోజు కొద్దిగా పాజిటివ్ గానే ఉండొచ్చు. సో రేపటి గురించి అంటే రాబోయే ఒక 2-3 డేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్ పర్పస్ లో షార్ట్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది ఒక హయ్యర్ లెవెల్స్ లో అంటే ఇక్కడ నుంచి ఇంకొక 4-5% డౌన్ సైడ్ డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ట్రేడింగ్ పర్పస్ లో హిందుస్థాన్ యూనిలీవర్ కానీ మ్యారికో కానీ ఈ రెండింటిలో ఒక షార్ట్ సెల్లింగ్ అనేది దిగొచ్చు. సో లాంగ్ పొజిషన్స్ అనుకూలంగా ఉన్న సెక్టర్ అంటే ఓన్లీ ఫార్మా సెక్టర్ ఒకటి ప్రస్తుతం కొద్దిగా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది కాబట్టి సన్ ఫార్మా లూపిన్ లాంటి స్టాక్స్ లో లాంగ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఒక లోయర్ లెవెల్స్ నుంచి వచ్చిన బౌన్స్ అనేది మనకి ఈ రోజు కొద్దిగా పాజిటివ్ గా ఉన్నప్పటికీ రేపటి నుంచి ఒక మేజర్ ట్రెండ్ రివర్సల్ అనేది జరగడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు లాంగ్ పొజిషన్స్ లో ఉంటే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఒక బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. శ్రీకాకుళం నుంచి ఫస్ట్ కాలర్ రాజు. హలో, అడగండి రాజు. నమస్కారం, చెప్పండి. ట్రేడింగ్ గురించి అడుగుతున్నారు మీరు? ట్రేడింగ్ కోసం ఐడిఎఫ్సి బ్యాంక్ అండి. ఓకే, అలాగే ఇండో విండ్ ఎనర్జీలో చాలా ఐనాక్స్ విండ్ ఇండో విండ్ ఎనర్జీ పాలగారు ట్రేడింగ్ అయితే రికమెండ్ చేయదు ఫండమెంటల్ అనలిస్ట్ కాబట్టి. మీరు ఐడిఎఫ్సి బ్యాంక్ ఇది ట్రేడింగ్ అయినా కూడా వద్దండి, ఇది ఇది కానీ చూసుకుంటే చాలా వీక్ గానే ఉంది. మనం చూస్తున్నాం లాస్ట్ కొన్ని రోజులుగా
బ్యాంక్స్ పరంగా మంచి ర్యాలీ వచ్చింది, దీంట్లో కూడా కొంచెం వచ్చింది. బట్ దీన్ని ట్రేడింగ్ కి మీరు తీసుకోకూడదండి. మీరు ట్రేడింగ్ కి మీరు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం కరెక్షన్స్ లో నేను లాస్ట్ ఫ్యూ వీక్స్ గా ఎస్ బ్యాంక్ రికమెండ్ చేస్తున్నాను. ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్ ని కొనుక్కోండి. ఇంకా కావాలంటే కొంచెం డౌన్ సైడ్ రిస్క్ ఉన్నా కూడా ఫెడరల్ బ్యాంక్ ఇది కూడా ట్రేడింగ్ పనికిరాదు, బట్ ఎంతో కొంత బౌన్స్ రావడానికి అవకాశం ఉంది. ఫెడరల్ బ్యాంక్ కూడా కొనుక్కోమని చెప్తాను, అది ఓన్లీ ట్రేడింగ్ పరంగా. తర్వాత ఇండోవిండ్ గురించి అడిగారండి. ఇండోవిండ్ బాగా అంటే హెవీ డెట్ ఉన్న కంపెనీ అండి, కాబట్టి ఇది ఈ రోజు ఒక 5% పెరిగింది. ఇటువంటి స్టాక్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కన్సిడర్ చేయకూడదు. 16 రూపీస్ నుంచి 4 రూపీస్ దాకా వచ్చిన కౌంటర్ ఇది, మీరు దీన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, ఇంకా మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకునే ముందు TV5 సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం. చంద్రశేఖర్ అడుగుతున్నారు, వేదాంత ఫ్యూచర్స్ లో ఇప్పుడు బై చేయొచ్చా అని. వేదాంత ఫ్యూచర్స్ అటెంప్ట్ చేయొచ్చా ఇప్పుడు? అదండి, వేదాంత అంటే ఎక్స్ డివిడెంట్ ఒక కారణం అని చెప్పొచ్చు. ప్లస్ స్టాక్ కూడా ఎక్స్ డివిడెంట్ అయినా కూడా ఒకసారి వీక్ అయిపోయిందండి, హైయర్ లెవెల్స్ లో సస్టైన్ కాలేకపోతుంది. ప్లస్ మనం మార్కెట్ హైయర్ ఎండ్ కి వచ్చిందండి, వచ్చాము. ఇప్పుడే మనం ప్రోగ్రామ్ కి స్టార్టింగ్ కి ఇప్పుడు చూసుకుంటే నిఫ్టీ కూడా హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చేసింది. అదేవిధంగా స్టాక్స్ కూడా వీక్ అవుతున్నాయి, కాబట్టి ఈ టైంలో మీరు తీసుకోవాలి. వీక్ స్టాక్ లో మీరు బయింగ్ వెళ్లాలనుకుంటారు కరెక్ట్ కాదు. మీరు కావాలంటే ఈ లెవెల్లో సెల్లింగ్ చేసుకోండి, అటు మెటల్ కౌంటర్ సెల్ చేసుకోవచ్చు. తర్వాత ఈవెన్ బ్యాంక్ నిఫ్టీని కూడా కరెంట్ అవర్స్ లో మీరు ఒక సెల్లింగ్ కి అనుకూలంగా ఉందండి. సెల్ ఈ లెవెల్ లో ఫ్రెష్ బయింగ్ అయితే ఫ్యూచర్స్ లో వెళ్ళడం కరెక్ట్ కాదు. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఎంతసేపు పాజిటివ్ గా ఉండేది, నెగిటివ్ లో జారుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆల్మోస్ట్ 3% నష్టపోయింది, నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. అంత బ్యాంక్ నిఫ్టీలో కూడా కొద్దిగా సెల్లింగ్ ఇంటెన్సివ్ అవుతుంది. 10,577 ఇంతవరకు మనం బుల్టన్ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం, 10,550 లెవెల్స్ కి వచ్చేసింది. 20-25 పాయింట్స్ దాకా మనకి 15 పాయింట్స్ దాకా డిప్ లాస్ట్ 15 మినిట్స్ లో వస్తుంది. కొన్ని మెయిల్. గణపతిరావు అడుగుతున్నారు, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 10% దాకా కరెక్ట్ అయింది, ఇప్పుడు ఏమైనా బై చేసుకునే ఆపర్చునిటీ ఉందా బాలకృష్ణ ఇండస్ట్రీస్? యా, మనం ఓపెనింగ్ లో చెప్పామండి, వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక యుఎస్ లో అండ్ అడిషనల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా హెవీ కమిట్మెంట్ ఉంది. కాబట్టి ఈ సేమ్ కట్ అండ్ రీసెంట్లీ మనకి ఇన్పుట్ కాస్ట్లు డిస్రప్షన్ కేరళలో ఫ్లడ్స్ మూలాన ఇవన్నీ కూడా అయినాయి, కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ కొద్దిగా జరుగుతుందండి. సో ఈజ్ ఇట్ రైట్ టైం టు బై? డెఫినెట్లీ నో. డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ దాకా చూడండి, ఈ లోపల మళ్ళీ వాళ్ళ ప్లాన్స్ ఏమైనా రీవ్యాంప్ చేస్తే, అంటే మనకి అంత హెవీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ టైంలో అవసరమని ఎక్స్పర్ట్స్ చాలా మంది క్వశ్చన్ చేశారు. సో ఒకవేళ ఏమైనా అది రీకాలిబ్రేట్ చేసినా, అటువంటి ప్లాన్స్ లో ఏదైనా మార్పు చేర్పులు ఏదైనా వస్తే ప్రాబ్లీ అక్కడ కొద్దిగా స్టేబుల్ గా ఉన్నప్పుడు యూ కెన్ బై అండి. ఈ రోజు ఆల్మోస్ట్ 10% ఫాల్ ఉంది, కాబట్టి యూ షుడ్ నాట్ గో అగేన్స్ ద ట్రెండ్, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఇదే స్టాక్ గురించి బాలకృష్ణ ఫ్యూచర్స్ లో 980 లో బై చేశారట, నాగవేణి హోల్డర్ లాస్ట్ బుక్ చేసుకోవచ్చా 980 లో? చూడండి, బాలకృష్ణ మీరు ఫ్యూచర్స్ లో లాంగ్ లో ఉన్నారు, కాకపోతే అది కీలకమైన సపోర్ట్ ని బ్రేక్ డౌన్ చేసింది, కాబట్టి వీలైనంత త్వరగా మీరు లాంగ్ పొజిషన్స్ నుంచి బయటకు రమ్మని చెప్తానండి. ఎందుకంటే ఒక సపోర్ట్ కీలకంగా బ్రేక్ డౌన్ అయినప్పుడు అది ఇంకా ఫర్దర్ గా డౌన్ సైడ్ మూవ్మెంట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వీలైనంత వరకు లాంగ్ ఎక్స్పోజర్ ని తగ్గించుకోండి. దీంట్లో ఓవరాల్ గా అయితే ఇంకా డౌన్ సైడ్ మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు మా టెక్నికల్ ఇండికేటర్స్ కూడా అదే సజెస్ట్ చేస్తున్నాయి, కాబట్టి లాంగ్ ఎక్స్పోజర్ తగ్గించుకోండి. విజయవాడ నుంచి బాబు మరకాల. హలో, హాయ్ అండి బాబు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్, నేను దగ్గర కెనరా బ్యాంక్ లాంగ్ టైం ఇన్వెస్టర్ అండి. ఓకే, కెనరా బ్యాంక్ ఎప్పుడో 2014 లో తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు లాస్ట్ లో ఉన్నప్పుడు 411 నుంచి యావరేజ్ 393 దాకా వచ్చినాయండి. ఓకే, 100 షేర్స్ అవి హోల్డ్ చేయమంటారా, లేదు యావరేజ్ చేసుకోమంటారా, లేదు సెల్ చేయమంటారా? లాస్ బుక్ చేసుకుంటారా? ఇప్పటికే 4 ఏళ్ళ పాటు ఓపిక పట్టారు కెనరా బ్యాంక్. అడిషనల్ గా మాత్రం కొనద్దండి, దో కొద్దిగా అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొద్దిగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ప్రొవిజనింగ్ అనేది తగ్గిందనే కారణం వలన పెరుగుతున్నాయి, బట్ అడిషనల్ గా మాత్రం కొనద్దండి. సో 4 ఇయర్స్ ఉన్నారు, ఇక్కడ నుంచి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. జస్ట్ అట్లీస్ట్ 1 or 2 quarters చూడండి. ఈ లోపల ట్రేడింగ్ బౌన్సెస్ వచ్చినప్పుడు ఒకసారి అమ్మి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ 1 వే రన్అవే షేర్స్ కాదు, రాబోయే 1 ఇయర్ లో 2-3 ఆపర్చునిటీస్ యూజ్ చేసుకుని యావరేజ్ కాస్ట్ హైలో ఉన్నప్పుడు ఒకసారి అమ్మి మళ్ళీ లోలో కవర్ చేసుకుంటే యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది. అడిషనల్ గా మాత్రం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్మెంట్ కి లాంగ్ టర్మ్ అయినా కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ వైజ్ డెసిషన్ రైట్ నౌ. హైదరాబాద్ నుంచి ఆంజనేయులు మరొక కాలర్.
అడగండి ఆంజనేయ గారు. నేను టాటా మోటార్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. వన్ ల్యాక్ ఆల్రెడీ నేను 450 షేర్స్ కొన్నాను 2030 లో. ఇప్పుడు మళ్ళీ 1 ల్యాక్ యావరేజ్ చేసుకోవచ్చా మీకు? అంటే స్పెసిఫిక్ గా ఏదైనా రీజన్ ఉందా టాటా మోటార్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి? అంటే యావరేజ్ తీసుకున్నాను ఉద్దేశం, తగ్గిన ఎక్కువ కాస్ట్ లో కొన్నాను అంటున్నాను. తగ్గింది కాబట్టి మళ్ళీ రీజన్ చేస్తాను. సో ఇస్ ఇట్ ద వైస్ డెసిషన్ 450 అప్ మేబీ 330 అన్నట్టున్నారు యావరేజ్ ప్రైస్, 1 లక్ష రూపాయలు మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఇరుక్కోవడం? నో నో, డెఫినెట్లీ నో అండి. ఎందుకంటే దే ఆర్ హావింగ్ కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ విత్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అని, వాళ్ళది యూకే బేస్డ్ లగ్జరీ కార్ డివిజన్ అండి. సో డెఫినెట్లీ ఈ రేట్లో అట్రాక్టివ్ గా అనిపించినా గానీ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై అండి. సో యావరేజింగ్ అయితే మర్చిపోండి. ఉన్న స్టాక్ లో కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గోయింగ్ టు గో బ్యాక్. మీరు కొన్న రేట్ రావాలంటే కూడా చాలా టైం పట్టే అవకాశం ఉంది. సో ఈ కారణం ఇది ఒకసారి ఎక్కడన్నా ఒక న్యూస్ పరంగానో లేకపోతే రిజల్ట్స్ పరంగానో లేకపోతే ఏదన్నా కంపెనీ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు జెమ్స్ వచ్చినప్పుడు ఒకసారి అమ్మి యావరేజ్ కాస్ట్ అనేది తగ్గించుకోండి, లేకపోతే కొద్దిగా మేబీ 15-20% పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఐ థింక్ ఈ కౌంటర్ నుంచి బయటకు రావడం బెటర్. అమరావతి నుంచి మహేష్ మరొకాలు. హలో మహేష్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను అడగాలనుకుంటున్నాను. చెప్పండి సార్. బోరోసిల్ గ్లాస్ అండ్ ట్రైడెంట్ అవంతి ఒక 5 ఇయర్స్ ఓన్ చేద్దాం అనుకున్నాం సార్. ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్నారా మీరు? ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దాం? ఆల్రెడీ కొన్ని తీసుకున్నా సార్. అంటే ఒక్కో దాంట్లో ఒక 1 ల్యాక్ ఇన్వెస్ట్ చేసింది సార్. ఇది ఆల్రెడీ చేసుకుని ఇంకా ఒక 5 ఇయర్స్ వరకు ఉంచుతాం అనుకున్నాం సార్. బోరోసిల్ గ్లాసెస్, అవంతి ఫీడ్స్, ట్రైడెంట్ సార్. ఓకే, బోరోసిల్ గ్లాస్, ట్రైడెంట్ అండ్ అవంతి ఫీడ్స్ ఆల్రెడీ ఉన్నాయి స్టాక్స్, బట్ స్టిల్ దే వాంట్ యాడ్ మోర్ 1 ల్యాక్ రూపీస్ ఈచ్ ఇన్ ఈచ్ స్టాక్. నో, డెఫినెట్లీ ట్రైడెంట్ అండ్ అవంతి ఐ డోంట్ థింక్ సో. అండ్ అవంతి ఈజ్ అ స్ట్రాంగ్ కంపెనీ, కాకపోతే దాంట్లో మధ్య మధ్యలో కొన్ని స్పెసిఫిక్ ఇండస్ట్రీ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో షింప్ ఫీడ్ చేస్తారు అండ్ స్లోలీ వాళ్ళు షింప్ ఎక్స్పోర్ట్స్ లో కూడా వెళ్తున్నారు, కాబట్టి ఇటువంటి వాటిలో ఒక్కొక్కసారి పెద్ద డిజీజ్ అటువంటి వచ్చి కంప్లీట్ క్రాప్ ఫెయిలియర్ అనేది ఇటువంటివి కొడుతుంటాయి. అండ్ ఆల్వేస్ ఈ రెగ్యులేటరీ డ్యూటీస్ కూడా మనకి యూరోప్ లో అమెరికాలో పెంచడం తగ్గించడం ఇవన్నీ చాలా రీసెంట్ టైమ్స్ లో కొద్దిగా గందరగోళంగా ఉందండి. సో అందుకనే ఆ స్టాక్ బాగా పడ్డది. ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఇట్ ఫర్ 5 ఇయర్స్. అలాగే ట్రైడెంట్ హాస్ గాట్ బిగ్ ఈక్విటీ అండి, అది ఆల్మోస్ట్ 100+ దగ్గర నుంచి పడ్డా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెక్స్టైల్ అండ్ పేపర్ రెండు కూడా డీసెంట్ వర్టికల్స్, కంపెనీ పరంగా మంచిదైన పెద్ద ఈక్విటీ అండి, కాబట్టి 5 ఇయర్స్కి ఒకసారి కొండం అనేది అంత ఉత్తమం కాదు. బోరోసిల్ ప్రాబ్లీ యూ కెన్ అటెంప్ట్ నెక్స్ట్ 3-6 మంత్స్ లోపల ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనొచ్చు. బట్ ఏ స్టాక్ అయినా కానీ కొన్న తర్వాత ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసుకుంటుండాలండి. డెఫినెట్లీ ఇది ఏంటి మనం రివ్యూ చేసుకోవడం, ఇది బాగుందా లేదా సెక్టర్ పరిస్థితి కంపెనీ పరిస్థితి. ట్రైడెంట్ అండ్ అవంతి ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఇట్ ఫర్ 5 ఇయర్స్. హైదరాబాద్ నుంచి రాజు మరొక కాల్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. పరాగ్ మిల్క్ పెట్రో నెట్ ఎల్ఐజి రెండు లాంగ్ టర్మ్ ఎట్లా ఉంటాయి? పరాగ్ మిల్క్ అండ్ పెట్రో నెట్ ఎల్ఐజి. ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నా లాంగ్ టర్మ్ అంటే మీ దృష్టిలో? పరాగ్ మిల్క్ అండ్ పెట్రోనెట్ రెండు కూడా, పరాగ్ మిల్క్ నేనైతే ఓకే అని అంటానండి. రెండు కూడా మంచి స్టాకే, మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అయితే మీకు పెట్రోనెట్ ఎల్ఎన్జీ అనేది ఏంటంటే చాలా స్లోగా ఉంటుంది. మీరు దానికి మీరు అంటే మీరు దానికి ప్రిపేర్ అయితే అంటే రేపు పొద్దున మార్కెట్ ఒక 500 పాయింట్లు పెరిగినా కూడా ఇది ఒక రేంజ్ లోనే ఉంటుంది. ఒక బాగా ఒక టైం ఇవ్వగలిగితే 2-3 ఏళ్ళు ఉంటే పెట్రోనెట్ ఎల్ఎన్జీని మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా పరాగ్ మిల్క్ విషయానికి వస్తే ఇది కొంచెం మిగతా అదర్ డైరీస్ లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ డైరీ అండి, కాబట్టి వీళ్ళకి కూడా ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. వీళ్ళ బిజినెస్ మోడల్ కొంచెం వేరేగా ఉంటుంది, కాబట్టి నా ఉద్దేశం ప్రకారం పరాగ్ మిల్క్ కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. ఓకే, సూర్య గారు ఒక మెయిల్. సూర్యతేజ్ మీ పేరే, సూర్యతేజ్ అడుగుతున్నారు. ఆయన 280 రూపీస్ లో తీసుకున్నారట డిహెచ్ఎఫ్ఎల్ హోల్డ్ చేసుకోవచ్చా? 280 డిహెచ్ఎఫ్ఎల్ ఓవరాల్ గా బేరిష్ మోర్ లోనే ఉంది, కాకపోతే 280 లో మీరు తీసుకున్నారు. బౌన్స్ వస్తే కనుక మీరు ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇక్కడ ఓవరాల్ గా 200 అనేది ఒక కీలకమైన సపోర్ట్ జోన్ అనేది ఉంది. దానికి 200 బ్రేక్ డౌన్ అయితే కనుక ఇంకా ఫర్దర్ గా డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. హలో హలో, రాబోయే రోజుల్లో ఒక బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ మరొక కాలర్. హలో శ్రీనివాస్, హలో
డిహెచ్ఎఫ్ఎల్ స్టాక్ గురించి అండి, అవి తీసుకోవచ్చు రేట్లు బాగా పడిపోయింది కదా రేట్ అంటే. డిహెచ్ఎఫ్ఎల్ ఇప్పుడే సుజయ్ గారు చెప్తున్నారు డిహెచ్ఎఫ్ఎల్ ఈ ప్రైస్ లో టచ్ చేయొచ్చా? డిహెచ్ఎఫ్ఎల్ ఇవన్నీ కూడా ఏంటంటే అండి మీకు రిస్క్ ఎక్కువ ఉంటుందండి. అంటే మనకి ఏం జరుగుతుందో మనకి ఇంటర్నల్ గా మనకి బయట తెలిసింది పెద్దగా ఏం లేదండి. ఏదైనప్పటికీ కూడా స్టాక్ బాగా ప్యానిక్ సెల్లింగ్ మనం చూసాము, తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్ గా ప్యానిక్ సెల్లింగ్ నుంచి కొంచెం పైకి వచ్చింది. బట్ ఇటువంటివి రిస్కీ బెట్స్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే మార్కెట్ లో ఇప్పుడు చాలా రీసెంట్ కరెక్షన్ తర్వాత మంచి స్టాక్స్ మనకి 30-40% కరెక్ట్ అయ్యి వాల్యుయేషన్స్ లో ఫండమెంటల్ గా అటు మేనేజ్మెంట్ పరంగా కూడా చాలా మంచి మేనేజ్మెంట్ ఉన్న కంపెనీస్ జరుగుతున్నాయి, వాటిలో వెళ్ళడం బెటర్. డిహెచ్ఎఫ్ఎల్ కాంట్రవర్సీస్ లో ఉంది కాబట్టి దానికి దూరంగా ఉండడం బెటర్ అండి. ఓకే, మార్కెట్స్ స్టీప్ ఫాల్ మనం చూస్తున్నాము 10,523 లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 50 పాయింట్స్ ఈ హాఫ్ అన్ అవర్ లోనే నిఫ్టీ క్రాక్ అయింది. బ్యాంక్ నిఫ్టీ లో కూడా స్టీప్ కరెక్షన్ మనం చూస్తున్నాము. సెన్సెక్స్ కూడా 25-30 పాయింట్స్ మాత్రమే లాభాలకు వచ్చేసింది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ మేజర్ గా సెల్ ఆఫ్ ముందుకు రావడం కూడా దీనికి ప్రధానమైన కారణంగా మనం చూస్తున్నాము. ఎనీ క్విక్ ట్రేడ్ ఆపర్చునిటీ టైంలో ఉందా? క్విక్ టేక్ మార్కెట్స్ చాలా ఫాస్ట్ రివర్సల్ ట్రెండ్ అనేది చూసామండి. మెయిన్ ప్రధాన కారణం రివర్స్ కావడానికి బ్యాంక్స్ అని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీ 100+ అంటే మన జస్ట్ ప్రోగ్రామ్ కి 70-80 పాయింట్స్ ప్లస్ ఉండేది, ఇప్పుడు 130 దాకా రావడం చూసామంటే క్లియర్ గా 200 పాయింట్స్ ఇమీడియట్ గా ఇప్పుడు వితిన్ మినిట్స్ లో పడిందండి. సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. ఇక్కడ బయింగ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ స్టాక్ కూడా మెజారిటీ స్టాక్స్ ని బయింగ్ వెళ్ళొద్దు అని చెప్తాను ట్రేడర్స్ కి. ఇది సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. ప్రస్తుతం మార్కెట్ లో ట్రెండ్ అనేది చాలా ఫాస్ట్ గా రివర్స్ అయింది. రేపు ఒక రోజు మహా అంటే కొంచెం పాజిటివ్ గా ఉండొచ్చేమో, బట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్ కనపడుతుంది. సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ రేపు ముహూర్త ట్రేడింగ్ మనకు 5:00 నుంచి లైవ్ మ్యారథాన్ సెషన్ కొనసాగుతుంది. ఇప్పటికే అనలిస్ అందరూ సిద్ధమై ఉన్నారు. ఆల్మోస్ట్ 25-30 రికమెండేషన్స్ అన్ని సిద్ధమై ఉన్నాయి. సో మీరు రేపు సాయంత్రం 5:00 నుంచి టీవీని అవ్వండి, టీవీ 5 న్యూస్ కి, అలాగే టీవీ 5 మనీకి. మీకు నెక్స్ట్ దీపావళి వరకు ఎలాంటి స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తే ఏ సెక్టార్స్ లో మంచి పొటెన్షియల్ కనిపిస్తుందన్న అంశాలతో పాటు ఏ కొన్ని స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ రేపు అనలిస్ అందరూ ఇవ్వబోతున్నారు. సో డోంట్ మిస్ ద షో. ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండ్ అప్ చేయడం. కీప్ వాచింగ్ టీవీ 5 న్యూస్ అండ్ టీవీ 5 మనీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.